శతాబ్దాల చరిత్ర గల సాంప్రదాయ యుద్ధ కళ కర్రసాము. తమిళనాడులో శిలంబంగా పిలిచే ఈ ప్రాచీన యుద్ధ కళపై మంచిర్యాల యువత ఆసక్తి చూపుతోంది. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. శారీరక మానసిక దృఢత్వం కోసం కర్రసాము ఎంతో ఉపయోగపడుతుందని సాధకులు చెబుతున్నారు. అందుకే మంచిర్యాల కోల్బెల్చి ఏరియాలో శిలంబం శిక్షణ కేంద్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికంగా యువతీ యువకులు కర్రసాము సాధన చేస్తున్నారు. మంచిర్యాలలో కర్రసాము శిక్షణపై టీన్యూస్ స్పెషల్ స్టోరీ. కర్రసాము ఓ ప్రాచీన సాంప్రదాయ నైపుణ్యం కలిగిన యుద్ధ కళ. శరీరాన్ని, మనసును, కర్రను సమన్వయం చేస్తూ ప్రదర్శించే అద్భుతమైన ఆట. సంరక్షణ కోసం, వినోదం కోసం, విన్యాసాల కోసం ఈ ఆటను ప్రదర్శించవచ్చు. పురాతనమైన ఈ కర్రసాముకు 17వ శతాబ్దంలో ఘనమైన చరిత్ర ఉంది. నాటి రాజులు బ్రిటిషర్లను ఎదిరించడంలో ఈ కర్రసాము దండు అద్భుత ప్రతిభ చూపేది. 100ల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళకు ఇప్పుడిప్పుడే మళ్లీ ఆదరణ లభిస్తోంది. నేటి యువత కూడా ఈ శిలంబం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. కేవలం క్రీడగానే కాకుండా ఆపత్కాలంలో స్వీయ రక్షణగా నిలుస్తోంది. కర్రసాము సాధనతో శారీరక మానసిక దృఢత్వం సొంతమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో ఎలా బయటపడాలో సమయస్ఫూర్తిని పెంపొందిస్తుంది. ముఖ్యంగా యువతులను, మహిళలను ధీరవనితలుగా మార్చేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సెల్ఫ్ డిఫెన్స్ లోనూ రాటు తేల్చేలా చేస్తోంది. కర్రసాముకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడంతో పలు పాఠశాలల్లోనూ, ప్రాంతాల్లోనూ ప్రత్యేక క్లాసులతో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమమే మంచిర్యాల జిల్లాలో జరుగుతోంది. 7 హిల్స్ పాఠశాలలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడంతో స్థానిక యువతీ యువకులు కర్రసాము శిక్షణపై ఆసక్తి చూపుతున్నారు. కర్రసాములో శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో చాలా మంది జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడం విశేషం. ఈ క్రీడను పూర్తిగా అవపోసన పట్టాలంటే నేర్చుకునే వారితో పాటు నేర్పేవారికి కూడా ఎంతో నైపుణ్యం ఉండాలి. శత్రువు ఎత్తులను అతి తక్కువ సమయంలో గ్రహించి పై ఎత్తులు వేయటం కర్రసాము శిక్షణలో ఓ ప్రత్యేక ప్రాధాన్యత. ఈ క్రీడలో ప్రావీణ్యం సాధిస్తే మనోధైర్యం, ఆత్మస్థైర్యం, సమయస్ఫూర్తి వాటంతట అవే పెరగటంతో పాటు శారీరక దృఢంగా మారుతుంది. ఈ కర్రసాముకు రాష్ట్రాల వారీగా రకరకాల పేర్లున్నాయి. తమిళనాడులో శిలభమణి, ఆంధ్రప్రదేశ్లో కర్రసాధన, కర్ణాటకలో నిడివాడి, పశ్చిమ బెంగాల్లో లాల్కోలాడిల్, లకిడి అని పిలుస్తుంటారు. ఉత్తర భారతదేశంలో తోడి, లాటి, మహారాష్ట్రలో వాల్టి ఆటగా పిలుస్తున్నారు. తెలంగాణలో మాత్రం కర్రసాము, అఖాడా అనే పేర్లతో ఈ క్రీడ ప్రసిద్ధి చెందింది. కానీ శిలంబం అనే పేరు ప్రాచీన కాలం నుంచి వస్తుండడంతో ఈ పేరునే అధికారికంగా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకత కలిగి ఉన్న 22 రాష్ట్రాల్లో మాత్రం ఈ క్రీడకు విశిష్ట గుర్తింపుంది. నేను 3 ఇయర్స్ నుంచి ఈ గేమ్ నేర్చుకుంటున్నాను. ఈ గేమ్ వల్ల చాలా బెనిఫిట్స్, యూజెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ బాడీ కూడా చాలా ఫిట్నెస్, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు. ఇప్పటి నుంచి స్టేట్ మీట్స్ ఆడాను, అందులో గోల్డ్ మెడలిస్ట్. నేషనల్ కూడా ఆడాను, గోల్డ్ మెడలిస్ట్ నాది. ఇప్పుడు స్టడీలో వచ్చేసి మార్క్స్ తక్కువ వస్తే ఈ దీనివల్ల మాకు కొంచెం పర్సంటేజ్ అనేది కూడా స్పోర్ట్స్ కోటర్లో కూడా అవకాశం ఉంటుంది. ఈ గేమ్ ద్వారా మాకు నేర్పిస్తున్న కనపత్రి రమేష్ సార్, వెంకటేష్ మాస్టర్, కోచెస్ వీళ్ళు మాకు నేర్పిస్తున్నారు. డైలీ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి మాకు. కనపర్తి రమేష్ సార్ నన్ను శిలంబంలోకి తీసుకొచ్చారు. ఈ ఆట నేర్చుకోవడానికి ప్రోత్సహించారు. శిలంబం అంటే తెలుగులో కర్రసాము అని కూడా అంటారు. ఇది పూర్వ ఎప్పటి నుంచో మన తాతల కాలం నుంచి అందరు నేర్చుకున్న విద్య. కానీ ఇప్పుడు దీన్ని ఎక్కువ అందరు కన్సిడర్ చేయట్లేదు. ఇది ఎక్కువ గర్ల్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి. ఇండియా శిలంబం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రాష్ట్ర కమిటీలు కర్రసామును అభివృద్ధి చేస్తున్నాయి. తెలంగాణ కర్రసాము రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనపర్తి రమేష్ మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాలతో పాటు
కోల్బెల్ట్ ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం 80 మంది యువతీ యువకులు శిక్షణ పొందుతున్నట్లు రమేష్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో ప్రతిభ చాటే క్రీడాకారులకు అందజేసే సర్టిఫికెట్లు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ అవకాశాల్లోనూ ఉపయోగపడతాయని ఆయన అంటున్నారు. ఈ యొక్క శిలంబం అనేది తమిళనాడు పదం. తమిళనాడులో దీన్ని శిలంబం అని పిలుస్తారు. మన దగ్గర కర్రసాము అకాడ అని చెప్పేసి అనడం జరుగుతుంది. తెలంగాణ పిల్లలందరికీ కూడా ఈ క్రీడా ఫలాలు అందాలని చెప్పేసి ఆలోచించి 2018 రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పుష్కూర్ రామ్మోహన్ రావు గారు అధ్యక్షతన వారి ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా, ట్రెజరర్గా, విష్ణుకాంత్ ఆచార్యగా ఇక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10 జిల్లాలలో కూడా అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఈ శ్రమ క్రీడ సంబంధించి వివిధ మొత్తం కలుపుకుంటే బంగారు పథకాలు, సిల్వర్ పథకాలు, బ్రాంజ్ పథకాలు కలుపుకొని మనము దరిదాపుగా 100 మంది క్రీడాకారుల వరకు ఇప్పటికి మెడలిస్టులు ఉన్నారు. ఈ క్రీడ ప్రస్తుతానికి 10 జిల్లాలలో ప్రారంభమైంది. ముఖ్యంగా దీనికి ఎక్కువ ఆయువు పట్టుగా ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో మా జిల్లా సెక్రటరీ, మంచిర్యాల జిల్లా సెక్రటరీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో చక్కటి క్రీడాకారులను తయారు చేయడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికైనా ఇక్కడ నుండే కోచెస్ వెళ్ళి అక్కడ కోచింగ్స్ ఏర్పాటు చేయడం, వాళ్లకు శిక్షణ ఇచ్చి రావడం జరుగుతూ ఉంది. ఈ కర్రసాము వల్ల యువతలు, మహిళలకు మనోధైర్యం ఏర్పడుతుందని శిక్షణ పొందుతున్న విద్యార్థినులు చెబుతున్నారు. శరీరం చురుగ్గా మారడంతో పాటు ఎదుటి వారిని ఎదిరించాలనే ధైర్యం కూడా వస్తుందన్నారు. ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణగా నిలుస్తుందన్నారు. నేను కర్రసాము అనేది 2 ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నాను. మాకు కర్రసాముని నేర్పిస్తున్న కనపర్తి రమేష్ సార్ గారికి, ఇంకా వెంకటేష్ సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కర్రసాము వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది మన బాడీ ఫిట్నెస్ పెంచుతుంది. ఇంకా ఆడపిల్లలకి ఇది చాలా అవసరం, ఎందుకంటే ఈ రోజుల్లో సొసైటీలో జరుగుతున్న అత్యాచారాలని ఆపడానికి ఇది మనకు పనిచేస్తుంది. ఇది మనం సెల్ఫ్ డిఫెన్స్గా మనం వాడి వాళ్ళని ఎదిరించవచ్చు. నేను 1 నెలలో చెన్నైలో నేషనల్స్ ఆడాను, మెడల్ వచ్చింది. ఇది నేర్పిస్తున్న సర్స్ వాళ్ళ అందరికీ ధన్యవాదాలు. ఈ ఆటలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడం ద్వారా వచ్చే సర్టిఫికెట్లతో తమకు చదువులో కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని కర్రసాము నేర్చుకునే విద్యార్థులు చెబుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఈ శిలంబం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే బాడీ ఫిట్గా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకా మనకు స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్ కూడా ఉంది. మేము ఇది నేర్చుకోవడం వల్ల మాకు ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాకు స్పోర్ట్స్ కోసాలో 2% రిజర్వేషన్ ఉంది. ఇంకా నేను నేషనల్స్ కూడా 2 ప్లేసుల్లో ఆడాను. ఒకటి SGF ఢిల్లీలో ఆడాను, ఇంకోటి చెన్నై అసోసియేషన్లో ఆడాను. ఇంకా నాకు నేషనల్స్లో మెడల్స్ కూడా వచ్చాయి. ప్రాచీన యుద్ధ కళ అంతరించిపోకుండా దానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ నేటి యువత దానిని నేర్చుకుంటోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపుతూ పతకాలు సాధిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరికొంతమంది ఈ ఆటను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.